ఫ్రీగా డైమండ్స్ అనేది ఒక యాప్ తీసుకోవచ్చు అనమాట ఆ యాప్లైంట్ డిస్ప్లి అయితే ఉంటుంది వీలైతే ఇన్స్టా అయితే యాప్ యాప్ని వచ్చేసి ఈ యాప్లో మనకి ఎలా సైన్ అప్ కావాలో మొత్తం చెప్తాను అలాగే వచ్చేసి ఈ యాప్లో అయితే మనం మనీ ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి ఆ మనీ ద్వారా అయితే మనకి మెను అయితే ఎర్నింగ్ చేసుకోవాలి మనీ వచ్చేసి మనకి పీటీఎంకి అయితే పంపించుకోవాలన్నమాట ఈ అన్న ప్రతి ఒక్కరికి అయితే పేటీఎం అకౌంట్ అయితే ఉండాలన్నమాట పీటీఎం అకౌంట్ లేని వాళ్ళు ఉంటే పేటీఎం క్రియేట్ అయితే చేసుకోవాలన్నమాట ఎక్కువ టెన్ మిమ్మర్స్ అయితే క్రియేట్ అయిపోతుంది పేటీఎం అకౌంట్ లేని వాళ్ళు ఉంటే మన యూట్యూబ్లోకి వెళ్ళిపోయి హౌ టు క్రియేట్ పీటీఎం అకౌంట్ కూడా పీటీఎం అయితే క్రియేట్ అయితే అయిపోతుంది అలాగే వచ్చేసి పేటీఎంకి అయితే మెయిన్ మినీ కేవైస్ అయితే ఉంటుంది మినీ కేవైస్ అనేది చిన్న ఓటర్ ఐడి అన్నమాట మీ ఇంటి వాళ్ళ ఉంటుంది కదా మీ తాతయ్య వాళ్ళది మీ అమ్మమ్మ వాళ్ళది ఉంటుంది కదా ఆ ఓటర్ ఐడితో అయితే మీకు అయితే మినీ కేవైస్ అయితే యాక్టివేట్ అయితే తీసుకోవాలన్నమాట పక్క అయితే మీకు పేటీఎం అయితే అయితే పక్క అయితే మినీ కేఎస్ అయి ఉండాలంటే ఒక టెన్ మినిట్స్ అయితే ఈజీగా అయితే మనకి పేటీఎం అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు అయితే మీకైతే చెప్తాను ఈ యాప్ లింక్ అండ్ ఈ యాప్ అనేది డ్యామేజ్ ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి మనీ ఎర్నింగ్ చేసుకున్న తర్వాత పేటీఎం కనిపించుకొని పేటీఎం తర్వాత అయితే రీడింగ్ కూడా తీసుకోవచ్చు మొత్తం అయితే చెప్తాను మీకు విత్ లైఫ్ పేటీఎం ప్రూఫ్తో సార్ అనమాట మీరు ఎవరైతే స్కిప్ అయితే చేయకండి ఈ మొత్తం అయితే పేమెంట్ ప్రూఫ్తో సార్ చూపిస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఎవరైతే స్కిప్ అయితే చేయాలంటే వీడియో నచ్చేసి మన వీడియో ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి మన ఛానల్ కోలిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా అయితే మనం అయితే వీళ్ళకైతే వెళ్ళిపోం మీకన్నా ఈ యాప్నింగ్కైనా డిస్ప్లిషన్ అయితే ఉంది వీలైతే ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట ఇది ఎలాంటి ఫేక్ యాప్ ఇలాంటి మాకు అయితే డేటా అయితే అసలు తీసుకొని యాప్ అనమాట ఇది జెన్యున్ యాప్ కాబట్టి మీ వేరైతే యాప్ ఉంది వీలైతే ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట యాప్ ఇన్స్టాల్ అయితే చేసుకోండి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటే ఇది ఓపెన్ అన్నమాట ఓపెన్ పై క్లిక్ చేయండి ఓపెన్ పై క్లిక్ చేస్తే ఇలా దస్తా నెక్స్ట్ టైం అనమాట నెక్స్ట్ పై అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత లిస్ట్ ఎయిర్ పై క్లిక్ చేసిన తర్వాత గూగుల్ అని కనిపిస్తుంది మీద గూగుల్ పే అయితే మీరు అయితే క్లిక్ అయితే చేయాలా గూగుల్ పే క్లిక్ చేస్తే మీ మొబైల్ అనేది ఎన్ని జీమెయిల్ అకౌంట్స్ ఉంటాయి అన్ని జీమెయిల్ అకౌంట్స్ వస్తాయి అన్నమాట ఒక జన్యూన్ జీమె

ఇప్పుడైతే మీకన్నా ఒక సెవెన్ రూపీస్ ఎట్ని అయితే చేసుకుంటారు అని టిక్ అనేది మీకు సెవెన్ రూపీస్ ఎట్ని చేసుకోవచ్చు వచ్చి మీకు కిందకి చూసుకోవచ్చు ఇక థర్డ్ ఆప్షన్ అనమాట దానిపై రిజిస్టర్ పైన అయితే అయితే క్లిక్ అయితే చేయండి దానిపై క్లిక్ చేసి ఇలా అయితే కింద కింద క్లైమ్లో ఉంటుంది క్లైమ్ పైన క్లిక్ అయితే చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఇక్కడ క్రోమ్లోకి అయితే వెళ్ళిపోతారు అన్నమాట మీరు అయితే క్రోలోకి అయితే వెళ్ళిపోతారు క్రోలోకి వెళ్ళి వెళ్ళిపోయాకైతే వెయిట్ అయితే చేయండి లోడింగ్ అయితే అవుతుంది లోడింగ్ అయి రాక అయితే వెయిట్ అయితే చేద్దాం క్రోమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇలా అది చేసిన తర్వాత రిజిస్టర్ కనిపిస్తామంటే రిజిస్టర్ పైన అయితే మిగిలితే క్లిక్ అయితే చేయండి రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే మీద అయితే వస్తా అచ్చేసిన తర్వాత మీ నేమర్ తర్వాత అనమాట అక్కడ మీ నేమ్ అయితే ఇచ్చేయండి మన నేమ్ అయితే మన నేమ్ వచ్చేసి అలా అయితే నేమ్ అయితే ఇద్దాం ఇచ్చిన తర్వాత కింద అయితే మళ్ళీ అయితే ఇంకొక నేమ్ అడుగుతాయి రెండు నేమలు అయితే ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ కింద డేట్ ఆఫ్ బర్త్ అడుతుంది అన్నమాట కింద డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇష్టం రాండమ్ అయితే ఇచ్చేసేయట ఏదో ఒకటి అయితే అయితే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత మంత్ ఇయర్ కదా వచ్చేసింది అంటే మీరు వచ్చి ఇదే ఇయర్ నైన్టీన్ సెవెంటీ అయితే ఇయ్యానమాట డే మా ఇయర్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ అయితే మీరు అయితే ఇచ్చేయండి ఇలా ఇచ్చిన అలా అయితే ఇచ్చేసిన తర్వాత ఇక మేలంగా కనిపిస్తే మేల్ బ్యాంక్ క్లిక్ చేసి నెక్స్ట్ బ్యాంక్ క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా అయితే వస్తుంది అన్నమాట మళ్ళీ ఇలా వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ అయితే ఈమెయిల్ అడ్రస్ అయితే ఆడుతుంది ఈమెయిల్ అడ్రస్ అయితే మీ ఈమెయిల్ అడ్రస్ అయితే మీరు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత అక్కడ పాస్వర్డ్ అని ఆడుతుంది పాస్వర్డ్ అయితే అంటే మీరు ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చేసినమాట ఒక జెన్యున్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకొని పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత కిందకి పిన్ కోడ్ అనమాట మీ పిన్ కోడ్ అయితే ఇచ్చా నేను అయితే ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో అయితే మా పిన్ కోడ్ అయితే నేను అయితే ఇచ్చేసిన అక్కడ మీకు అయితే ఈ మీకు లొకేషన్ అయితే ఆడుతుంది తర్వాత అనేది మీ లొకేషన్ అయితే ఇచ్చేసుకోనమాట మీకు కదా చూపిస్తే దేనిపై ఒక పైన అయితే మిలైతే క్లిక్ అయితే చేయనమాట ఏది ఇచ్చిన పార్టీ దేనిపై క్లిక్ అయితే చేసిన తర్వాత కిందకి అయితే రండి వచ్చేసిన తర్వాత ఇక్కడ మా అయితే రిజిస్టర్ పైన అయితే మీద అయితే క్లిక్ అయితే చేయాలన్నమాట రిజిస్టర్ పైన క్లిక్ అయితే చేద్దాం రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే మనకైతే స్క్రీన్ అయితే ఇలా లోడింగ్ అయితే అవుతుంది అన్నమాట స్క్రీన్ అయితే లోడింగ్ అవుతుంది కాబట్టి మనకు చెప్పితే వేట్ అయితే చేయాలన్నమాట స్క్రీన్ లోడ్ అయినాక వేడి చేస్తే అది వెట్ అయితే చేద్దాం స్క్రీన్ లోడ్ అయినాక వేయిట్ చేస్తే ఇలా అయితే తర్వాత మీ ఈమెయిల్ ఇంతమే ఏ ఈమెయిల్ ఇచ్చారో ఆ ఈమెయిల్ కన్నా ఒక మెసేజ్ వస్తుంది అన్నమాట ఒక మెయిల్ అయితే వస్తుంది ఆ మెయిల్ పైన అయితే క్లిక్ చేయండి ఇంత మీకు ఏమెయిల్ ఇచ్చారో మెయిల్కి చిన్న తర్వాత దాదాపు క్లిక్ చేస్తే అయితే ఇలాగైతే వెళ్ళిపోతే కిందకి చూసుకోవచ్చు కన్ఫర్మ్ యువర్ రిజిస్టర్ అని కూడా అయితే స్క్రీన్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట మళ్ళీ అయితే క్రోమ్లోకి వెళ్ళిపోతే క్రోమ్లోకి వెళ్ళిపోయిందా ఇలా స్క్రీన్ అయితే ఓపెన్ అవుతాం లోడింగ్ అయితే మనం అయితే చేద్దాం అన్నమాట ఇలా అయితే చేసిన తర్వాత ఇలా అయితే చూపిస్తుంది చూపించిన తర్వాత మీకు అది ఇష్టం ఇచ్చేసినట్టే మీకు అయితే అడుగుతుందన్నమాట ఆప్షన్స్ అడుగుతుంది మీకు ఇష్టం ఆప్షన్ అయితే ఫటఫ్టైతే ఇచ్చేయాలి అన్నమాట ఇష్టం ఏది ఇచ్చిన పర్లేదు ఏం ఏమైనా ఇవ్వాలా ఏదో ఒకటి అయితే ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మీకు అయితే ఇంకా ఇలా అయితే కనిపిస్తుంది అన్నమాట ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇలా కనిపిస్తే కనిపించిన తర్వాత దగ్గర యాప్లకి అయితే మళ్ళీ అయితే వెళ్ళిపోయాప్లక వెళ్ళిపోయిన తర్వాత బ్యాక్ అయితే వెళ్ళిపోయి ఒకసారి అయితే రెండు సార్లు రీఫెస్ అయితే చేసుకుని మీకు వాలెట్లోకి వెళ్ళిపోతే మీద అయితే చూసుకో సెవెన్ రూపీస్ అయితే ఎన్నైతే చేసుకున్నారు అనమాట ఈ యాప్ రిజిస్టర్ అయితే చాలా అనమాట రిజిస్టర్ అయితే మాకు సెవెన్ రూపీస్ అయితే మనమైతే ఎన్నైతే మీరు అయితే చూసి చూడతాం సెవెన్ రూపీస్ అనేది యాప్ ఇన్స్టాల్ చేయాలి మేము ఓన్లీ రిజిస్టర్ చేసుకుంటేనే అయితే సెవెన్ రూపీస్ అయితే మనం అయితే ఎన్నైతే చేసుకున్నామంట ఇలా చాలా ఇంకా ఈ యాప్స్ అయితే ఉంటాయి అన్నమాట ఈ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటూ అంత మనీ అయితే ఎన్నైతే చేసుకోవచ్చు ఇంతమంది చెప్పినట్టు చేస్తే మీకు అయితే సెవెన్ రూపీస్ అయితే ఏదైతే చేసుకుంటారో అయితే ఇంకా టెన్ రూపీస్ చేసుకుని అని చెప్తాను ఇవైతే స్కిప్ అయితే చేయని ఇంకా చాలా యాప్స్ ఉంటాయి ఇంకా నేను చెప్పిన కాక ఇంకా చాలా యాప్స్ ఉంటాయి కదా అయితే ఇన్స్టాల్ చేసుకొని అయితే ఎన్నైతే చేసుకొని ఇప్పుడు ఇంకో యాప్ అయినా మీకు క్లిక్ అయితే చూపిస్తారు చూడు మీలైతే చూసుకోవచ్చు సెవెన్ రూపీస్ అయితే ఎన్ని చేసుకున్న తర్వాత ఇంకొక యాప్ అన్నమాట ఇలా టెన్ రూపీస్ అయితే ఎన్ని అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఇలాగైతే రాని రిజిస్టర్ పైన వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆర్సీ రిజిస్టర్ కనిపిస్తారన్నమాట ఆర్సీ రిజిస్టర్ పైన అయితే క్లిక్ అయితే చేయాలన్నమాట ఆర్సీ రిజిస్టర్ కనిపిస్తుంది అయితే క్లిక్ అయితే చేస్తే ఇలా టెన్ రూపీస్ అయితే ఎన్ని చేసుకోవచ్చు కింద క్లైమ్ నవ్వు ఉంటుంది క్లైమ్ నవ్వు పైన మీరు క్లిక్ అయితే చేయటం కండిషన్ అయితే చదువుకోవాలి ఫస్ట్ కండిషన్స్ అయితే ఎలా ఉన్నాయో అవి చదువుకున్న తర్వాత క్లైమ్ క్లైమ్ నవ్వు పైన మీలైతే క్లిక్ అయితే క్లైమ్ నవ్వు పైన క్లిక్ చేస్తే మీకు లేకపోతే వెళ్ళిపోతా వెళ్ళిపోయిన తర్వాత ఇక డౌన్లోడ్ యాప్ కనిపిస్తుంది కదా యాప్ యాప్లో క్లిక్ చేసుకొని ఒక యా ఈ యాప్ అయితే డౌన్లోడ్ అయితే అన్నమాట డౌన్లోడ్ అయితే అయిపోతుంది డౌన్లోడ్ అయినాకైతే వీళ్ళైతే వెయిట్ అయితే చేయాలి డౌన్లోడ్ అయిన తర్వాత మీకైతే మొబైల్ నెంబర్ ఇచ్చి మీకు అయితే రిజిస్టర్ అయితే అయిపోవాలన్నమాట ఇంత ముందుకు ఎలా రిజిస్టర్ అయినా మనకి అలా సేమ్ అలా రిజిస్టర్ అయితే అయిపోయి మాకైతే వెళ్ళిపోతే మనకు టెన్ రూపీస్ అయితే వస్తే ఈ యాప్ అయితే మనకైతే ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఓపెన్ అయితే క్లిక్ అయితే చేద్దాం ఓపెన్ పైన క్లిక్ చేస్తే మనకైతే ఓపెన్ అయితే అయిపోతుంది అన్నమాట ఇలా చేసింది ఓపెన్ పైన క్లిక్ చేస్తే ఓపెన్ అయితే అయిపోతుంది మాకైతే ఇలా అయితే వస్తుంది అన్నమాట చేసిన తర్వాత వేయితే చేయాలి ఇలా అయితే అలో అలో పర్మిషన్ అడుగుతుంది మీకు అయితే డీలో డీల్ అయితే ఇచ్చేసి అనమాట ఎవరినైతే ఇచ్చేసి ఈ ఇచ్చేసిన తర్వాత మొబైల్ అడుతుంది కాబట్టి మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీకు అయితే సైన్ అప్ అయితే అయిపోయినా అనమాట ఇప్పుడు నా మొబైల్ నెంబర్ ఇచ్చేసి సైన్ అప్ అయితే అయిపోయినా అయిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం వాళ్ళకి అయితే వెళ్ళిపోయిన రిజిస్టర్ అయిపోయింది కాబట్టి యాప్లకి అయితే మనమైతే వెళ్ళిపోవటం ఈ యాప్లకి అయితే వెళ్ళిపోతే మీరు చూసుకోవచ్చు ఒకసారి రెండు సార్లు రీఫ్రెష్ అయితే మీరు అయితే చేసుకొని రీఫ్రెష్ చేసుకున్న తర్వాత వాళ్ళకి వస్తే మనకి సెవెన్ రూపీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు అయితే సెవెంటీన్ రూపీస్ అయితే వస్తాయి అన్నమాట సెవెంటీన్ రూపీస్ మీద చూసుకోవచ్చు మనకి అయితే ఆర్సీ రిజిస్టర్ అయితే అయితే టెన్ రూపీస్ అయితే అడ్ అయిపోయింది ఇంతవరకు చెప్తే సెవెన్ రూపీస్ అయితే మన దగ్గర అయితే సెవెంటీన్ రూపీస్ అయితే అన్నమాట ఇలా వచ్చేసి మీకు ప్రతి ఒక్క యాప్ అన్నమాట చాలా యాప్స్ అయితే తిన్నట్టు ఉన్నాయి చాలా యాప్ అన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు అయితే ఈజీగా అయితే మనై ఎన్నైతే చేసుకోవాలన్నమాట నా దగ్గర సెవెంటీన్ రూపీస్ అయితే ఉన్నాయి మీరు చూసి ఇవ్వచ్చు సెవెంటీన్ రూపీస్ అయితే ఈజీగా ఎన్ని అయితే చేసుకోవాలి నేను చేసుకున్నా పేమెంట్ ఫ్రీ అయితే మీకు చూపిస్తాను మీరు చూసుకోవచ్చు అయితే ఎన్ని ఎన్ని చేసుకున్నాను మీకు అయితే చూపిస్తాను కదా మొత్తం ట్వంటీ త్రీ రూపీస్ అయితే ఎన్ని అయితే చేసుకున్నా తర్వాత మీరు రీడింగ్ పైన క్లిక్ అయితే చేయాలి రీడింగ్ పై క్లిక్ చేసుకుంటారు అక్కడ పేటీఎం అడుగుతున్నారనమాట అక్కడ పేటీఎం నెంబర్ అయితే ఇచ్చాను పేటీ నెంబర్ ఇచ్చేసింది తర్వాత అక్కడ పేటీ నెంబర్ ఆడుతుంది ఫస్ట్ ఫాస్ట్గా పేటీఎం అయితే ఇచ్చేసాను అన్నమాట ఫస్ట్ ఫాస్ట్ పేటీ నెంబర్ ఇచ్చేసిన తర్వాత కింద ఎంటర్ అమౌంట్ అవుతుంది కదా ట్వంటీ త్రీ రూపీస్గా ట్వంటీ త్రీ రూపీస్ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ అయితే క్లిక్ అయితే ఇస్తే మనం ఈ చూసుకోవచ్చు రివ్యూ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ అయితే మనకైతే చేసింది బ్యాక్ అయితే వెళ్ళిపోవడం మనం అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోతే మీరు చూసుకోవచ్చు అన్నమాట ట్వంటీ త్రీ రూపీస్ అయితే పేమెంట్ వచ్చినట్టు ఇక్కడ కనిపించింది కాబట్టి మీద మిస్ అయితే చూసుకుంటున్న పేడ నుంచి అయితే ట్వంటీ త్రీ రూపీస్ అయితే ఆడైనట్టుగా అది ఇప్పించినప్పుడు పేటీఎంకి అయితే వెళ్ళిపోయి మీకైతే పేమెంట్ ప్రూఫ్ అయితే అయితే కదా అన్నమాట చాలా ఫేక్ అనుకున్న వాళ్ళకి వచ్చేసి మీ పేమెంట్ ప్రూఫ్ అయితే మీకు చూపిస్తాను అయితే చూడండి అనమాట ఇవైతే ఇక్కడ లాక్కర్ అడుతుంది లాక్ అయితే ఇచ్చేసి పేటీఎం అయితే ఓపెన్ అయితే చేసేది ఓపెన్ చేసిన దగ్గర పాస్బుక్ అని ఉంటుంది అన్నమాట పాస్బుక్ మీ అయితే క్లిక్ అయితే చేయాలి పాస్బుక్ క్లిక్ చేస్తాం మాకైతే పేటీఎం అయితే ఓపెన్ అయితే అవుతుంది పేడియం అయితే అయితే ఓపెన్ అయితే చేద్దాం ఇలా లోడింగ్ అయితే అవుతుందన్నమాట పేడియం పైన క్లిక్ చేసి పేడమ్ అయితే ఓపెన్ చేస్తే మీరు నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు ట్వంటీ త్రీ రూపీస్ మనకి అయితే రిసీవ్ అయితే అయిపోయింది అన్నమాట మీరు అయితే చూసుకోవచ్చు ఎన్ను పే నుంచి ఎర్ని పే యాప్ నుంచి పేమెంట్ అన్నమాట ట్వంటీ త్రీ రూపీస్ మీద చూసి రావచ్చు అంత మంది చాలా మంది ఫేక్ ఫేక్ అనుకున్న వాళ్ళు వచ్చేసి మీకు అయితే ఇప్పటికైతే నంబర్ కావచ్చు ట్వంటీ త్రీ రూపీస్ అయితే ఎయిన్ చేసుకున్నా మీకు అయితే చాలా మందికి అయితే అర్థమైంది కావచ్చు ఈ యాప్లు అనేది ఎలా ఎన్ని చేసుకో యాప్స్ని ఇన్స్టాల్ చేసుకో మీరు రీయమ్ అయితే పెట్టుకుని రీడీ అయితే అయిపోతే ఇప్పుడు చాలా మంది డౌట్స్ అన్నమాట పేడియం పంపించుకున్న తర్వాత ఇప్పుడు మాకైతే ఫ్రీ ఫైర్ డైమండ్స్ చేసుకోవచ్చు మీకు అయితే చెప్తాను మీరు ఫస్ట్ అయితే పేటీఎం అయితే ఓపెన్ అయితే చేయను అన్నమాట పేటీఎం ఓపెన్ చేసుకున్న తర్వాత మీద కిందికి అయితే రాని కిందికి వచ్చింది కిందికి వచ్చింది అక్కడ గూగుల్ పే రీడింగ్ కోడ్ అని కనిపిస్తా రీడింగ్ కోడ్ పైన క్లిక్ చేస్తే మీకు అయితే ఎంత రీడింగ్ కోడ్గా ఉన్నా అంత డైమండ్ అయితే క్లిక్ అయితే చేయాలన్నమాట టెన్ రూపీస్ కాబట్టి టెన్ రూపీస్ పైన అని అయితే క్లిక్ అయితే చేసినా కింద టిక్ మార్క్ ఇచ్చేసి మాకు అయితే పే పెన్ అయితే క్లిక్ అయితే చేయాలి పే పైన క్లిక్ చేస్తే అయితే టెన్ రూపీస్ రీడింగ్ కూడా వస్తాను టెన్ రూపీస్ రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఇక ప్రాసెసింగ్ అనేది కనిపిస్తుంది ప్రాసెసింగ్ ఏ రకమైతే వేడైతే అయితే చేద్దాం అనమాట ప్రాసెసింగ్ అయితే వెయిట్ అయితే చేద్దాం ప్రాసెసింగ్ ఏరియాకైతే వెయిట్ అయితే చేయాలి ప్రాసెసింగ్ ఏరియా వెయిట్ చేస్తే మనకైతే చూద్దాం అంటే ఇక్కడ సక్సెస్ ఇక్కడ ఇక్సెస్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ సక్సెస్ అనే ప్రాసెసింగ్ ప్లేస్ అనేది మనకైతే సక్సెస్ వచ్చి సక్సెస్ వచ్చే తర్వాత మన వెయిట్ అయితే చేస్తే మీద మీద నోటిఫికేషన్ వస్తాయి అన్నమాట రీడింగ్ కూడా మీకు ఈ జీమెయిల్ అకౌంట్ ఇస్తున్నారు పేడిఎంక్ అన్నది ఆ పేడిఎంక్ అన్నది అయితే ఒకటి అయితే అన్నమాట లేకపోతే ఈమెయిల్ కన్నది చిన్న మెసేజ్ అయితే రీడింగ్ కూడా అది ఈ ఈమెయిల్కి అయితే వెళ్ళిపోయి ఇమెయిల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక రీడింగ్ కూడా చూసుకోవచ్చు అనమాట రీడింగ్ కూడా అయితే రీడింగ్ కూడా అయితే మనకి కాపీ అయితే చేసుకుని కాపీ వేసుకున్న తర్వాత రీడింగ్ పైన క్లిక్ చేస్తే మీకు చాలా మంది తెలిసే ఉంటుంది అన్నమాట రీడింగ్ కూడా ఎలా కాపీ చేసుకున్నాడు ఫ్రీ ఫైర్ కాపీ చేసుకో చేసుకోవచ్చు ఇక్కడ ప్లేస్టోర్కి వెళ్ళి ఇంకా కాపీ అయితే చేసుకోవచ్చు చాలా మంది తెలిసే ఉంటుంది రీడింగ్ కోడ్ అనేది కాపీ ఎలా చేసుకోవాలన్నా అదే రీడింగ్ కోడ్ అనేది అలా పేస్ట్ చేసుకొని మనతో మనీ అయితే ఎన్ని అయితే మన మనీ అయితే అలా ఆడ్ అయిపోతుంది అనమాట టెన్ రూపీస్ ఆడ్ అయిపోతే అక్కడ నుంచి అయితే మన డైమండ్స్ అయితే తీసుకోవచ్చు మనకైతే చిన్న చిన్న ఆఫర్స్ అయితే తీసుకోవచ్చు లేకపోతే ఏది ఇష్టం అయితే అవన్నీ అయితే తీసుకోవచ్చు అనమాట దీని ద్వారా వచ్చి రీడింగ్ కోడ్ ద్వారా వచ్చి మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాం అయితే ఫ్రీగా డైమండ్స్ ఎలా తీసుకోవాలో మీకు అయితే ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని ఈ యాప్లో టాక్స్ బిస్క్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మీకు అయితే ఎన్ని అయితే చేసుకొని మనీ ఇంటికి తీసుకున్న తర్వాత పేటింగ్ అయితే పంపించుకున్నప్పుడు పేటింగ్ ద్వారా నుంచి రీడింగ్ కూడా తీసుకొని రీడింగ్ ఇంకోటి నుంచి చెప్తే మీకు తీసుకోవచ్చు మీకు అందరికైతే అర్థమైంది నాకుంటున్నా ఇంకా మన వీడియో ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి ఇంకా మా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ మర్చిపోకుండా అన్నమాట